శుక్రాం వరధరం విష్ణు శశివర్ణము చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాం భోజవదనా వదనాంభుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. ఈరోజు మనం చక్కగా మన యొక్క 84 లక్షల జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తరుణంలో అందులో ముఖ్యమైనటువంటి ప్రాణి గోవు. ఆ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు అని మనకు వేదాలు చెప్పినాయి, శాస్త్రాలు చెప్పినాయి, మహానుభావులు అందరెందరో చెప్పారు. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటుంటే దీంట్లో మొట్టమొదటిగా ఇచ్చింది ఎవరికి? గోవుకే. అటువంటి గోవును ఈనాడు మనం పూజించడం పక్కన పెట్టేసి దానిని నరికి దాని యొక్క మాంసాన్ని భుజించే హీనమైన నీచమైన స్థితికి మానవ జాతి దిగిపోయింది. కాబట్టి నిరంతరం ఆ యొక్క గోసేవా సంరక్షణ, గోసేవ దాని సంరక్షణ, ఈ రెండు కూడా జరగాలి. జరిగినప్పుడు మరి ఆ గోవు యొక్క శరీరం మొత్తంలో కూడా 80 కోట్ల దేవతలు ఉంటారనేది మాత్రం మర్చిపోవద్దు. గోవు ముసలిని వృద్ధాప్యం వచ్చింది, మన మానవులు వృద్ధాప్యం వచ్చినారు, వాళ్ళని చంపేస్తున్నామా? మనం చంపటంరా. మరి గోవులు ఎందుకు చంపుతారు? కాబట్టి గోవులు కూడా కడదాకా దాన్ని పోషించవలసిన బాధ్యత యజమానులకు, ప్రభుత్వాలకు, మరి దాని గో సంరక్షణ శాలలకు. ఇది చాలా మరి వాళ్ళ అనితర బాధ్యత కలిగి ఉంటారు వాళ్ళు, కాబట్టి ఉండాలి కూడా అది. కాబట్టి గోవు సంరక్షణ అనేది మనందరికీ కూడా తెలిసిందే. అయినను దాన్ని వాడుకున్నట్టు వాడుకుంటారు, పాలు పితుక్కొని రోడ్డు మీద కుదురుతున్నారు. అవి చెత్తా చెదారాలు అన్నీ తినేసి పాపం రోగాలతో బాధపడుతున్నాయి అవి కూడా. మరి అట్లాంటిది అది గో పూజ అవుతుందా? కాబట్టి సకల దేవతలని మనం ఈనాడు హీనంగా చూస్తున్నట్టే రెక్క గోవును వదిలేసామంటే. ఎందుకంటే కాళ్ళ దగ్గర నుంచి దాని తోక వరకు, తలకు మొత్తం కూడా సకల ముక్కోటి దేవతలు అందులో ఉంటారు. ముక్కోటి దేవతల యొక్క రూపమే గోవు అనేది మర్చిపోవద్దు. కనుక ఆ స్థితి కలిగినటువంటి ఆ గోవుని మనం నిత్యము సేవ చేసుకుని దానికి పాలు పోలేదని దాన్ని మేత వేయకుండా ఉంచకూడదు, నీళ్లు పెట్టకుండా ఉంచకూడదు. ఎట్టది? గేదెలు ఎద్దులు వీటి యొక్క పోషణ వేరు, అవి ఎట్టనైనా తిరుగుతాయి అవి, కానీ గోవు అలా ఉండదు. దాని చాలా సుకుమారమైనటువంటి ప్రాణి అది, మానవుడికన్నా సుకుమారమైంది. చినుకు పడితే అది బతకలేదు. కాబట్టి మరి పైన షెల్టర్ వేసి కూడా దాన్ని పోషించాలి. నీ వర్షం పడకుండా మరి దాన్ని చక్కగా రోజు స్నానం చేయించడం అంటే వేరేగా కాదు, మామూలుగా ఆ దుమ్ము ధూళి లేకుండా చూసి దాన్ని పోషించి పూజ చేసుకోవాలి. గో పూజ ఎంతటి మహత్తరమైన పుణ్యఫలం అండి అది, జన్మ జన్మలకు తరగని పుణ్యఫలాన్ని ఇచ్చేది గో పూజ. కాబట్టి అటువంటి గో పూజ మీరు ఈనాడు అందరూ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మనం బ్రతకడం కోసమే ఆలోచిస్తున్నాం, కానీ గోవుల సంగతి మర్చిపోయినాం. కాబట్టి నిరంతరం ఆ గో సేవలో చేసేటటువంటి వాళ్ళ పాలు తాగితే రోగాలన్నీ భరిస్తాయి. అదే కాక మానవ జీవి యొక్క అంతకుముందు చేసిన పాపాలు కూడా హరించటానికి ఆ గోక్షీరాలు ఉపయోగపడతాయి. చంటి పిల్లలకు కూడా గోక్షీరాలు ఇస్తారు. ఎందుకని? వాళ్ళు పెరిగిన తర్వాత ఆ ఆవు పాలతో తాగినటువంటి శరీరం మరి ఉన్నతమైన మనశ్శక్తితో మేధాశక్తితో డెవలప్ అవుతాడు, దేశానికి ఉపయోగపడతాడు అటువంటి పిల్లలందరూ కూడా. మరి గోవు పాలు అట్లనే, గోవు యొక్క మేత ఇవన్నీ తిరగా మిగిలినటువంటి చెత్తా చెదారం ఉంటుంది, అది కూడా ఎరువుకు పనికొస్తున్నది. గోవులో మనకు పనికిరాని వస్తువు ఏమున్నది? కాబట్టి దాన్ని సంరక్షణ చేయటం అనేది ప్రతి భారతీయుడి యొక్క కర్తవ్యం అనేది మర్చిపోకూడదు. కాబట్టి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, అన్ని లోకాలు సుభిక్షంగా ఉంటాయంటున్నాడు.
గోవు ఒక్కటి కనుక మనం దాన్ని సంరక్షణ చేస్తే, దానికి ఏ విధంగా బాధ లేకుండా చేస్తే, వెంటనే మనకు అన్ని లోకాలు మరి నిరుపమానమైనటువంటి ఐశ్వర్య సంపదలతో తులతూగుతూ ఉంటాయి. లోకాలన్నీ కూడా 14 లోకాలు చూడండి. మరి అటువంటి గోవుని మనం సంరక్షించి పునీతులం అయ్యి మరి దేశ సంరక్షణకు అది కావాలి. ఊరికే మనం ఏదో ఇంత ఫండ్స్ ఇచ్చాము దేని రక్షణ కోసం, మీకు బ్రతకటానికి, లేకపోతే మానవ సేవకు అని అంటారు. ఏది మానవ సేవ? నువ్వు చేయవలసింది ధర్మం ప్రకారం చేయి, నువ్వు ధర్మం ప్రకారం చేయవలసింది చేయి, అప్పుడు పరమాత్మ వాడే ఇస్తాడు. నువ్వు అడగాలనా? ప్రభుత్వాలు ఇంతంత ద్రవ్యాన్ని చేయాలనా? రాముడు ఆనాడు పరిపాలన చేసినప్పుడు అసలు ఏ ఒక్కడు కూడా మరి తండ్రి ఉండగా పిల్లలు పోవటం అనేది జరగల. మరి విధవ ఆడవాళ్ళకి భర్తృ వియోగం అంటే భర్త పోవటం అనేది జరగదు, వాళ్ళకి తెలియదు రామరాజ్యంలో. అది రామరాజ్యం అంటే ఇది రామరాజ్యం అంటాం. దీన్ని రాక్షస రాజ్యం అనేది దీనికి ప్రధానమైన నామకరణం చేయాలి ఇప్పుడు. కనుక ప్రతి ఒక్కరు కూడా గోవును సంరక్షించి పునీతులు కండి. మనం పోయినప్పుడు కూడా ఈ గోదానం అనేది చేస్తుంటారు. చాలా చూడండి, మీ మేడలు మిద్దరు ధన కనక వస్తువాహనాలు ఎన్నైనా దానం చేయండి, గోదానానికి ఏ ఒక్కటి సాటి రాదు. అన్ని దానములలోకి గోదానమే చాలా శ్రేష్టమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ గో సంరక్షణను మరి నిర్వహించి తరించండి. సర్వే జనా సుఖినో భవంతు. మరి సమాజ శ్రేయస్సు కోసమని తరతరాల యొక్క ప్రజల యోగక్షేమములను మనస్సునందు పెట్టుకుని పరమాత్మ వేదం నుంచి, పురాణముల నుంచి, ఇతిహాసముల నుంచి మహర్షులు మనకు అందించినటువంటి మహత్తరమైనటువంటి ఎన్నో మార్గాలు చూపించారు ఉత్తమగతులు పొందటానికి. కాబట్టి అటువంటి ఉత్తమగతులు పొందటానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడవాలి. ఉత్తమం ఏదైందో అంటే సజ్జన సాంగత్యంతో ప్రారంభించాలి. సజ్జన సాంగత్యంతో కానీ నీకు ఉత్తమగతులు ఏమిటి, దుర్గతులు ఏమిటి అనేది నీకు అర్థం కాదు. కాబట్టి మనకు భర్తృహరి గారు చెప్పారు, తరువులతి సరఫల భార గురుతగంచు నింగివిడేళ్ళుచు అమృతము సంగుమేఘుడు ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజగుడము. చూడండి, మహాత్ములు ఎప్పుడు కూడా జగత్ కళ్యాణం కోసమే వాళ్ళు పాటు పడుతుంటారు. చెట్టు నై చూడండి, మనం మొక్క వేసిన ఆ చెట్టు బాగా పెరిగిన తర్వాత పండ్లు పండి నన్ను మరి నా పండ్లు నువ్వు ఆస్వాదించమని కోసుకోమని కిందికి వంగుతుంటాయి. తరువులు అతి సరఫల భార అంటే ఆ రసాల యొక్క బరువుతోటి చెట్టు కూడా కిందికి వంగి నన్ను తీసుకో, నా పండు తీసుకొని నువ్వు ఆనందించు అని చెప్పేసి తరువులు కూడా నోరు లేని తరువులు మరి అంటే చెట్లు మనకు మన జ్ఞానాన్ని ఇచ్చి మరి అట్లా ఆహారాన్ని ఇస్తున్నాయి. అట్లాగే మా తరుములు అతిసర ఫలభార గురుతగాంచు నింగి వ్రేలుచు అమృతము సంగు మేఘుడు. మేఘం ఏం చేస్తున్నది, కింద ఉన్నటువంటి నీరంతా కూడా సూర్యరశ్మితోటి ఆవిరిగా తన మేఘంలోకి తీసుకుని దాని యొక్క ఋతుక్రమం వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ మనకు జల 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 అలక్కుండానే నీరు ఇచ్చేస్తుంది అది. అది అట్టగే పండితులు బుద్ధు మరి పెద్దలు వీళ్ళంతా సమాజ శ్రేయస్సు కోరేటువంటి వారంతా కూడా ఎంతసేపు కూడాను ఇతరుల సహకారం కోసమే పాటుపడుతుంటారు. అది మరిచిపోవద్దు. దానికి చెట్టు మేఘమే నిదర్శనం. తరువులతి సరఫల భార గురుతగంచు నింగి వ్రేలుచు అమృతము సంగుమేఘుడు ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణము. ఇతరులకు సహకారం చెయ్యటమే వాళ్ళ యొక్క ప్రథమ కర్తవ్యంగా వాళ్ళు భావించి ఆనందిస్తుంటారు. కానీ దుర్మార్గులు ఎవడికి కీడు చేస్తే వాడు బాధపడుతుంటాడో అప్పుడు ఆనందిస్తుంటాడు వాడు. రాక్షసతత్వం అది. ఈ కలియుగంలో ఈనాడు రాక్షసతత్వమే ఎక్కువగా ప్రబలుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మరి లోకంలో అనేక మంది ప్రాణులు మరి అనాథులై వేడుస్తూ ఉన్నటువంటి కారణం ఇది. వాళ్ళందరికీ కూడా ఏ విధమైన మనం సహకారం చేయగలమో అలా చేయండి.
సకల ప్రాణులను ఆనందింప చెయ్యండి, రంజింప చెయ్యండి. అదే మనకు పరమాత్మ ఇచ్చిన ఆయువు, దాంతో పెరుగుతుందే తప్ప తరగదు. దుష్కర్మలు చేసిన కొద్దీ ఆయువు తరిగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. దుష్కర్మలు ఎవడైతే చేస్తుంటాడో వాడి ఆయువు దగ్గర పడుతుంటుంది, ఎక్కువ ఉన్నా కూడా తరిగిపోతుంటుంది. డబుల్ ది క్వాంటిటీ తీసేస్తుంటాడు పరమాత్మ. అదే సత్కర్మలు చేయండి, ఆయువు పెరుగుతుంటుంది. కాబట్టి ఉత్తమ గతులు, ఉత్తమ సంస్కారంతో ప్రతి ఒక్కరు కూడా లోక కళ్యాణార్థంగా శ్రమించండి, పాటుపడండి. పూర్వకాలంలో మరి చెరువులు తవ్వారు, ఎవరు తవ్వారు? మరి ఉన్నత వంశీయుడు, మరి ఎంతోమంది దేవాలయాలకు మరి భూమినిచ్చారు. ఆ స్వామివారికి నివేదన పెట్టండి అని, దాంతో ఒక కుటుంబం బతుకుతుందని. అట్టనే ఉపకారం ఒకరికొకరు చేసుకుంటూ మరి మనం ఆనందింప చెయ్యాలి తప్ప మరొక్కటి కానే కాదనేది తెలుసుకోండి. నిత్యానందకరి వర అభయకరి సౌందర్యరత్నాకరి నిర్దూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. కాబట్టి అన్నపూర్ణ తల్లి, మరి అన్ని ప్రాణులకు మనకు అన్నం విశిష్టమైంది, తగిన జీవులకు కూడా వాటి ఆహారం వాటికి విశిష్టమైంది. అవి తీసుకొచ్చి ఇవ్వండి. గోవులు ఉన్నాయి, గోవులకు పెట్టండి, అది తినే ఆహారం తీసుకొచ్చి పెట్టండి. మీ ఆయువు ఎందుకు పెరగదు? మరి ఈనాడు ఆయువు పెరుగుతున్నది అంటే ఎట్ట పెరుగుతున్నది? ఈ సైన్స్ల వల్ల, వాటి వల్ల పెరుగుతుందా? అది కాదు. వాడు చేసేవి ఉత్తమ కర్మలతోటి పెరుగుతున్నది ఆయుధాలు. వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్య ఫలాలతోటి వాళ్లకు ఆయువు పెరుగుతున్నదే తప్ప మరొక్కటి కానే కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నిరంతరం భగవత్ చింతన చేస్తూ సత్కర్మలు చేయటమే ప్రతి మానవుడి కర్తవ్యం. ఉత్తమ కర్మలే మన ఆయువుకి నిదర్శనం. సర్వే జనా సుఖినో భవంతు.